फ्रेंड्स नेनु प्रियांका मीरंदर बागुन्नारनी आशिस्तुन्नानु सो हैप्पी मॉर्निंग टू एवरीवन एंड मॉर्निंग मॉर्निंग नेनु फ्रेश अप अयिपोयानु रेडी अयिपोयानंडी एंड ब्रेकफास्ट की नेनु इक्कड़ दोसा प्रिपेयर चेस्तुन्नानु सो दोसा कोसम इदी वेरी स्मार्ट टिप अंटे आनियन इला कट चेसेसी हाफ लो नेनु मीरु कट चेसेसी फोर्क लो पेट्टि इला आयिल दींतो अप्लाई चेस्ते आनियन फ्लेवर कूडा बागा वस्तदी अंड कोंचम आयिल ने ईजीगा स्प्रेड अवुतदी सो इदी ओक चिन्न टिप अंड नेनु इलागे मेमंदरं दोस तिन्नामु सो आफ्टर दोसा मिड स्नैक लागा बिफोर लंच सो इलागा कुंचम पोमोग्रेनेट अंड गुआवा कट चेसेसी मा हस्बैंड की इस्तुन्नानु अंड नेनु कूडा कुंचम तिन्नानु लंच की अयिते नेनु इक्कड पोटाटो प्रोटॉन्स फ्राई ना वीडियोस लो चाला सार चूसी उंटारु सो मैक्सिमम मेमु ए रोजु रोटी तिंटामु आ रोजु मैक्सिमम पोटाटो प्रोटॉन्स फ्राई आर् बेंडकाय फ्राई अलांटि अलांटि रोटी तो ईजीगा तिनेदि अलांटि रेसिपी प्रिपेर चेस्तामु ई रोजु अयिते नेनु माकु अंड आरोकि सेपरेट सेपरेट गा चेसामु सो కొంచెం కారం తక్కువ వేసేసి అలా కిడ్స్ కి చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారండి సో నాది ఇక్కడ ఫ్రై అయిపోయింది సో ఈ రోజు నేను ఒక సైడ్ నేను లంచ్ ప్రిపేర్ చేశాను అండ్ దాంతో పాటు నేను లాండ్రీ పని అంతా చేశానండి మషిన్ నుంచి క్లాత్స్ అన్ని తీసేసి డ్రై చేసేసాను అండ్ హెడ్ బాత్ చేసుకున్నాను హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్నాను సో చాలా పనులు జరిగింది ఈ మధ్యలో అయితే సో ఇక్కడ ఆరో కోసం కూడా నేను ఇక్కడ కర్రీ చేసేస్తున్నాను అండ్ లంచ్ టైంలో అందరు తినప్పుడు రెడీగా ఉంటారు కదా అప్పుడు నేను రోటీ ప్రిపేర్ చేస్తాను సో రోటీ పెరుగు పచ్చడి అండ్ ఎగ్ ఫ్రై సో ఇది మా లంచ్ అండి అండ్ ఈవినింగ్ స్నాక్స్లో ఇక్కడ నేను బ్రెడ్లో పొటాటో స్టఫ్ చేసి శాండ్విచ్ చేస్తున్నాను సో ఈ పొటాటోలో ఓన్లీ జస్ట్ ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఇది అన్నీ ఫ్రై చేసేసి ఉంచాను అండ్ ఇలాగా బ్రెడ్ మీద ఇలా సాస్ అప్లై చేసేసి ఇది ఇలా శాండ్విచ్ లాగా చేసేసి తింటే టేస్టీ కూడా ఉంటుంది అండ్ మనం బిస్కెట్ అండ్ రస్క్ హాట్ అన్నీ తినకుండా ఇది తినచ్చు సో ఇది తిన్నాము యాక్చువల్లీ మెయిన్ థింగ్ బయటికి వెళ్ళాలి సో బయటికి వెళ్ళక ముందు ఇంటి నుంచి మనం ఏదైనా తినేసి వెళ్తే బయట ఫుడ్ మనం అవాయిడ్ చేస్తామండి లేకపోతే ఆకలి వస్తే ఏది కనిపిస్తే అది తింటాము సో ఇది ఒక గుడ్ హ్యాబిట్ చెప్పచ్చు సో అందుకే నేను అందరికీ ఇది చేసేసి ఇచ్చాను అండ్ నాకు శాండ్విచ్ అంత ఇష్టం ఉండదు సో నేను నా కోసం అయితే ప్రిపేర్ చేయలేదు నేను స్లైస్ బ్రెడ్ స్లైస్ ఇలాగా ఫ్రై చేసేసి అండ్ టీలోకి నేను తింటాను సో నేను అది తిన్నాను సో ఇలాగా మీకు కావాలంటే దీనిపైన టొమాటోస్ ఆనియన్ స్లైసెస్ కూడా పెట్టచ్చు మయోనీస్ పెట్టచ్చు బట్ నేను చాలా సింపుల్గా ఇలా చేశానండి సో మేమందరూ తిన్నాము అండ్ కిడ్స్ కోసం చేయట్లేదంటే చిల్లీ సాస్ కూడా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు దాని మీద సో అది కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా అందరూ స్నాక్స్ లాగా ఇది ఈవినింగ్ తినేసి అండ్ బయట షాపింగ్కి వెళ్ళామండి షాపింగ్ మేము వాల్మార్ట్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళాము సో అక్కడ వెళ్ళి అండ్ అక్కడ ఐటమ్స్ కొన్ని చాలా బాగుంటుంది అంటే క్వాలిటీ బాగుంటుంది రేట్ కూడా బాగుంటుంది హోల్సేల్ రేట్లో ఇస్తారు కదా సో మేము ఇక్కడ నుంచి నియర్లీ 6కి వెళ్ళామండి అండ్ 6 నుంచి 8 దాకా మేము 8:15 దాకా మేము ఇంటికి వచ్చేసాము సో అలా ఈవినింగ్ ఏదైనా తినేసి బయటికి వెళ్తే బయట మనకి ఆకలి కూడా ఉండదు సో హ్యాపీగా అంటే బయట మీ పని చేసుకొని రావచ్చు ఇది పెద్ద సూపర్ మార్కెట్ టైప్ ఉంటుంది అంటే అన్ని వెరైటీస్ మీకు దొరుకుతుంది ఇది జస్ట్ డిమార్ట్ పక్కనే ఉంటుందండి సో మేము ఇక్కడ షాపింగ్ చేసుకున్నామండి అండ్ షాపింగ్ చేసుకున్నాక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది ఇది ఈరోజు బ్లాగ్ అండి మీకు షేర్ చేశాను మీకు నచ్చితే మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్